హలో ఫ్రెండ్స్, నా పేరు గాలి సరీష్. మీరు ఇవాళ ఒక సూపర్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నారు. సో బేసికలీ ఈ సూపర్ ప్లాన్ మనం హై ఎండ్ నెట్వర్త్ ఇండివిజువల్స్ కోసం మనం ఈ ప్లాన్ అనేది మనం రికమెండ్ చేస్తున్నాము. ఎవరైనా ఒక పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని ఆలోచన ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ఈ ప్లాన్ సూపర్ ప్లాన్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇవాళ ఒక్కొక్కటి చూసుకుందాము. సో సూపర్ ప్లాన్ ఫర్ ఎన్ఆర్ఐస్ అనేది దీనికి మనం ఉంటుంది. సో 70 ఇయర్స్ ప్లానింగ్ అనేది మనకు ఉంటుంది. సో ఇవాళ ఆ మనిషి ఇవాళ నుంచి నెక్స్ట్ 70 ఇయర్స్ దాకా ఆ మనిషికి ఒక క్యాష్ ఫ్లో అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఏజ్ అనేది 30 సంవత్సరాలు. సో తనకి పెన్షన్ అనేది ఒక 7,16,000 నుంచి 70 సంవత్సరాలు దాకా ఆయనకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి ఒక 30 సంవత్సరాలకి పాలసీ తీసుకుంటే ఆయనకి 46వ సంవత్సరం నుంచి ఆయనకి ఒక పెన్షన్, ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇది చాలా మంచి ప్లాన్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 లక్షలతోటి ఆయన వేరే వ్యాపారం చేసినా లేకపోతే వేరే జాబ్లో ఉన్నా కూడా ఈ 7 లక్షలు అనేది ఆయనకి ట్యాక్స్ ఫ్రీ కింద మనం ఇస్తున్నాము. దీంతో పాటు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లంసమ్ అమౌంట్ ఆయనకి ఒక 50 లక్షల దాకా ఆయనకి ఇవ్వటం జరుగుతుంది. అది ఇప్పుడు 17వ సంవత్సరం. సో ఇక్కడ ఫస్ట్ పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది, ప్లస్ నెక్స్ట్ మన ఆయనకి లంసమ్ అమౌంట్ ఒక 50 లక్షలు 17వ సంవత్సరం దాకా ఆయనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద అమౌంట్ మనం చెప్పుకోవచ్చు. లైఫ్ కవర్ మనం చూస్తుంటే ఈ ప్లాన్ స్టార్టింగ్ నుంచే 2.23 క్రోర్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ప్లాన్ ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకి 2.23 క్రోర్స్ కింద ఆయనకి లైఫ్ కవర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ ఒక లైఫ్ కవర్ ఇస్తున్నాము, ఇక్కడ పెన్షన్ ఇస్తున్నాము, ప్లస్ ఇక్కడ ఒక లంసమ్ అమౌంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్ ప్రీమియం ఎంత పే చేస్తామో ఈ మొత్తం డ్యూరేషన్లో మనకి 1,45,00,000 కోరియర్ క్రోర్స్ అనేది మనం ఇక్కడ పే చేయటం జరుగుతుంది. టోటల్ బెనిఫిట్స్ ఈ మొత్తం 70 సంవత్సరాల్లో తనకి ఒక 12 కోట్లు మనకి బెనిఫిట్స్ ఇస్తున్నాము మన సైడ్ నుంచి. సో ఇంత గొప్ప ప్లాన్ మనం ఎక్కడ ఏంటంటే ఇది గ్యారంటీడ్గా మనం చెప్పుకుంటాము. సో ఈ గ్యారంటీడ్ ప్లాన్స్ కింద మీరు ఈ బెనిఫిట్స్ పొందొచ్చు. బేసికలీ అందరూ చెప్పేది ఏంటంటే మెడికల్ రిపోర్ట్స్ ఏముంటుంది అంటే ఎఫ్ఎంఆర్, ఈసీజీ, SBT-13, RUA, హెమోగ్రామ్, HbA1c. సో ఇవన్నీ మనకి మెడికల్ రిపోర్ట్స్ కింద తీసుకోవటం జరిగింది. సో ఈ మెడికల్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత ఆ పర్సన్కి మనం ప్లాన్ ఇవ్వటం జరిగింది. సో దీన్ని మనం ఒక ట్యాబ్లెట్ ఫామ్గా మొత్తం ప్రాసెస్ని మనం చూసుకుందాము. ట్యాబ్లెట్ ఫామ్లో ఏం జరుగుతుంది? సో ఫార్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ చూసుకుంటే ఒక 30 సంవత్సరాలు ఆ మనిషికి ఉంది. ప్రీమియం కట్టేది ఒక 10 లక్షలు. స్టార్టింగ్ ప్రీమియం మనం సంవత్సరానికి ఒక 10 లక్షలు ప్రీమియం కడుతున్నాము. ఆ ప్రీమియం కట్టినందుకు ఆ మనిషికి మనకి ఒక 2.23 క్రోర్స్ అనేది మనకి కవరేజ్ ఇస్తున్నాము. అదే రకంగా ఒకవేళ ఆ మనిషికి యాక్సిడెంటల్ డెత్ అనేది జరిగితే 3.4 క్రోర్స్ అనేది కవరేజ్ ఇస్తున్నాము. సో ఈ రకంగా ఈ ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చిన్న చిన్నగా మనం కింద వస్తూ ఉంటే మీరు ఇక్కడ చూడండి, ఒక 40 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రీమియం అనేది తగ్గిపోతుంది. కానీ ఇక్కడ మీరు చూడండి లైఫ్ కవరేజ్ అనేది మనకి 3.48
క్రోర్స్ అనేది ఆయనకి లైఫ్ కవర్ ఇస్తున్నారు. మనం స్టార్ట్ చేసింది ఎంత, 2.23 క్రోర్స్. కానీ ఆయనకి 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకి లైఫ్ కవర్ మనకి 3.48 క్రోర్స్ కింద మారిపోయింది. అదే యాక్సిడెంటల్ ఏదైనా జరిగితే 4.6 క్రోర్స్ కింద మనం ఆ లెక్క అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చెప్పాము కదా, సో ఇక్కడ 16th ఇయర్ నుంచి ఆయనకి ఒక 7 లాక్స్ అనేది ఇవ్వటం జరిగింది. ప్లస్ 17th ఇయర్ నుంచి ఆయనకి 50 లాక్స్ ప్లస్ ఈ 7 లాక్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో 17th ఇయర్ 57 లాక్స్ చేతిలో అందుది. ప్లస్ కాన్స్టెంట్లీ ఆయనకి 7 లాక్స్ అనేది ఆయనకి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. సో టెల్ ఎప్పుడు దాకా అంటే చూడండి, ఇక్కడ మీరు ప్రీమియం ఎప్పుడు దాకా మనం కట్టుకుంటాము, మనకేంటంటే 76 ఆయనకి 69 ఇయర్స్ దాకా వచ్చిన టైం దాకా మనం ప్రీమియం అనేది కట్టుకుంటా ఉంటాము. సో ఇక్కడ తెలుసుకునే విషయం ఏంటంటే, బేసికలీ ఒక టైం తర్వాత మీకు మీ చేతి నుంచి ప్రీమియం అనేది పే చేసే అవసరమే ఉండదు. సో 44 ఇయర్స్ అంటే మొదటి 14 సంవత్సరాలు మనం ప్రీమియం కట్టుకుంటా ఉండాలి. మళ్ళీ ఇక్కడ మనకేంటంటే 15వ సంవత్సరం దాటిన తర్వాత మనకి 16th ఇయర్ నుంచి మీ చేతి నుంచి మీ ప్రీమియం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు వచ్చే ఒక గ్యారంటీడ్ 7 లాక్స్లోనే మీరు ఆ 36 లక్షల అనేది మీరు ప్రీమియం పే చేసుకుంటా వెళ్తా ఉంటే కవరేజ్ అనేది మీకు 70 ఇయర్స్ దాకా మీకు కవరేజ్ ఇవ్వటం జరిగింది. అది మనకి ఒక ప్లాన్ అనేది మనం చెప్పుకోవచ్చు. కానీ మనకేంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లైఫ్ కవర్ అనేది కాన్స్టెంట్లీ పెరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఈ లైఫ్ కవర్ మీరు చూడండి, ఆ మనిషి 90 సంవత్సరాల్లో ఒకవేళ చనిపోతే ఇక్కడ 7.18 క్రోర్స్ కవరేజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది, పెన్షన్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే కవరేజ్ తీసుకోండి. కవరేజ్తో పాటు మనకేంటంటే కాన్స్టెంట్లీ లైఫ్ కవరేజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ 99 ఇయర్స్ దాకా ఆయన బతుకుంటే మనకేంటంటే ఇక్కడ 7.6 క్రోర్స్ అనేది ఆయనకి రిసీవ్ చేసుకుంటారు. సో 100వ సంవత్సరం ఆ మనిషి బతుకుంటే మనకేంటంటే 12 కోట్లు అనేది తీసుకుంటారు. సో ఇక్కడ క్వశ్చన్ అనేది చెప్పొచ్చు, 100 సంవత్సరాలు ఎవరు బతుకుతున్నారు? కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలా వరకు నేను మాట్లాడినప్పుడు లైఫ్ కవరేజ్ మాకు 85 ఇయర్స్ దాకా కావాలి, 80 ఇయర్స్ దాకా కావాలి, 90 ఇయర్స్ దాకా కావాలి అనేది చెప్తారు. సో ఎవరికైనా అలాంటి వాళ్ళకి మా కవరేజ్ లైఫ్ లాంగ్ కావాలి అనే దానికి వాళ్ళకి ఈ ప్లాన్స్ అనేది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. 100 సంవత్సరాల దాకా లైఫ్ కవరేజ్ ఉంటుంది. 100 సంవత్సరాల దాకా మీకు ఏమి జరగకపోతే మీకు 100th ఇయర్ అనేది 12 కోట్లు మీ చేతిలో ఆ కంపెనీ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనకేంటంటే ఇవాళ మనం పాలసీ తీసుకున్నప్పటి నుంచి మనకి 100 ఇయర్స్ వచ్చిన దాకా మీకు కవరేజ్ ఇస్తారు, మీకు పెన్షన్ ఇస్తున్నారు. కానీ ప్లస్ మనకి అడిషనల్గా మనకు ఒక 50 లక్షలు మీ అవసరానికి మధ్యలో ఒక 16th ఇయర్ తర్వాత మనకి అమౌంట్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇంత బ్రహ్మాండమైన పాలసీ మనం చూసుకుంటే మనకేంటంటే ఈ ప్రకారంగా మీరు ఈ ప్లాన్ని మీరు డిజైన్ చేసుకొని మీరు మీ అవసరాలకి మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోండి అనేది నేను చెప్పొచ్చు. బేసికలీ ఇది HNI కస్టమర్స్ కోసం మన ప్లాన్ డిజైన్ చేశాము. సో డెఫినెట్లీ ఎవరైనా HNI కస్టమర్స్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మీకు ఈ బేసిస్ మొత్తం, మీరు ఇండియా వచ్చినప్పుడు మేము మీకు ఈ బేసిస్ మీద మీకు ఈ ప్లాన్ బేసిస్ మీద మీకు మన ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ మీకు ఏదైనా క్వేరీస్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో లేకపోతే నా ఇన్ఫర్మేషన్ పర్సనల్ డీటెయిల్స్ అనేది నేను మీకు మెన్షన్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఆ బేసిస్ మీద మీరు ఇండియా వచ్చినప్పుడు మనం ప్లాన్స్ అనేది మీరు వచ్చేటట్టుగా మనం చూసుకుందాము. సో హోప్ఫుల్లీ మీకు నచ్చితే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో మీరు మీ బేసిస్ ఏంటి, మీరు మీ ఆలోచన ఏంటి అనేది మీరు అక్కడ రైజ్ చేస్తే డెఫినెట్లీ ఆ బేసిస్ మీద మనం ప్రొసీడ్ అవుదాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.